అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరము నవంబర్ 2వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడిని విష్ణువుని పూజించటం జరుగుతుంది. నదీ స్నానాలు, దీపాలు వెలిగించటము, ఉపవాసాలు, శివుడికి అభిషేకాలు, రావి చెట్టు పూజలు, తులసి పూజలు, అలాగే ఉసిరి చెట్టు పూజ, ఉసిరికాయ దీపము, ఇలా అనేక రకాలుగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో చెప్పుకోదగినది ఉసిరి చెట్టు పూజ. ఈ ఉసిరి చెట్టు పూజను కార్తీక మాసంలో ఎలా చేయాలి, ఎలా చేస్తే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజ ఎలా చేయాలి, ఉసిరి చెట్టు కింద దీపం ఎలా వెలిగించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాము. ఉసిరి చెట్టుని విష్ణు రూపంగా భావించటం జరుగుతుంది. అందుకే విష్ణువుని పూజించటంలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజ చేసి దీపాలు వెలిగించినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయి, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపం కనుక పెట్టినట్టయితే శివానుగ్రహము, విష్ణువు యొక్క అనుగ్రహము కూడా కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంలా తయారవుతుంది. ఆ బెజ్జంలో ఆవు నెయ్యి నింపి దాంట్లో తామరకాడల ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరికాయ దీపం వెలిగించినట్లయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ ఉసిరికాయ దీపం వెలిగించినట్లయితే సకల అష్టైశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగళిగా మరణిస్తారని చెప్తుంటారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టుకు 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణాలు చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతాలలో ఉసిరి చెట్టు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసినట్లయితే చాలా మంచిది. ఒక ఉసిరి చెట్టే కాకుండా ఉసిరి చెట్టు, మారేడు చెట్టు రెండూ ఉన్న చోట వనభోజనాలు చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆయా వృక్షాల మీద వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక చెట్టు కింద వచ్చే గాలి శరీరానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పటం జరిగింది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఉసిరి చెట్టుని దాత్రీ చెట్టు అని కూడా అంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించటము, ప్రతిరోజు ఉసిరిని తినటము, ఉసిరికాయలో దీపాలు వెలిగించి దానం ఇవ్వటము, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటము, ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ చాలా మంచిదని పురాణాల్లో చెప్పబడింది. చాలామంది ఉసిరి చెట్టును పూజించి దీపాలు పెడితే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదు, ప్రతినిత్యము ఉసిరికాయ తినటం కూడా చాలా మంచిది. ఉసిరికాయ తినటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక భావనలతో పూజ చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించటం వల్ల దీపధూపాలతో ఇంట్లో వేడి పెరుగుతుంది. అందుకే కార్తీక మాసంలో దీపాలు వెలిగించటానికి ఇంత ప్రాధాన్యత లభించింది. జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి ఉసిరి చెట్టు స్వరూపంగా మనందరినీ రక్షిస్తారని చెప్తుంటారు. ఉసిరికి, కార్తీక మాసానికి ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గురించి మన పురాణాలు అనేక రకాలుగా చెప్పటం జరిగింది. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితో కలిసి ఉసిరి చెట్టు నీడన బృందావనంలో వనభోజనాలు చేశాడని భాగవతంలో చెప్పబడింది. వనభోజనాలు చేయటానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత పెద్దలు, పిల్లలు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయాలి. పరమేశ్వరునికి జ్యోతి అంటే చాలా ఇష్టము. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ ప్రీతికరము. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో గనక వదిలినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలను నీటిలో విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి,
కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి జిల్లేడి పూలు బిల్వదళాలతో పూజించిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక దీపాలకు కూడా ఈ పూలతో పూజించినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయని కార్తీక పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టును గనక పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.